ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఏంటి ఇంట్రొడక్షన్లోనే నెయిల్స్ కొడుతున్నాం గోడకు అనుకుంటున్నారా? అది కొత్త ఇంటికి. ఏం లేదండి, నేను అన్నయ్య ఇంకా ఆ రోజు నైట్కే ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. ఈలోపు ఉన్న పనులన్నీ చేసేసి వెళ్ళిపోదామని, ఎక్కడెక్కడ నెయిల్స్ కొట్టాలి ఏంటి అనేది చూసుకొని అక్కడ నెయిల్స్ కొట్టి అన్నీ హ్యాంగ్ చేసేస్తున్నాము. అండ్ ఈ నెయిల్స్ కూడా నార్మల్ నెయిల్స్ కాదండి, ప్లాస్టిక్ నెయిల్స్. ఈ వాల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం ఇవి అమెజాన్లో తెప్పించాను అనమాట. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడైతే టీవీ రిపేర్ అవుతుందనమాట, చిన్న రిపేర్ వచ్చింది షిఫ్టింగ్లో. సో అది చేస్తున్నారు ఇంకో సైడ్. అండ్ ఇదైతే గ్యాస్ సిలిండర్ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టడానికి లేదని నేను గొడవ పెడితే ఇంకా డాడీ నా గోల పడలేక ఎలక్ట్రీషియన్ పిలిపించారనమాట, డ్రిల్లింగ్ వేపిస్తున్నారు. మా డాడీ బాధ ఏంటంటే, ఇది ముందు చేయించుంటే బాగుండేది, ఇప్పుడు చేయిస్తున్నారు కదా, బయటకి లోపలికి చూసుకుంటూ ఉన్నారనమాట, ఎక్కడ టైల్స్ అవి డ్యామేజ్ అవుతాయో అని. ఇంకా అన్నయ్య స్టార్ట్ అయిపోయాడు, హైదరాబాద్ వెళ్ళిపోయారు అన్నయ్య. నేను కూడా బెంగళూరుకి స్టార్ట్ అయిపోయానమాట. నా బాధ చూడాలి, అన్నయ్య మమ్మీ డాడీ అనిలందరూ భయపడ్డారు అనమాట. నేను ఒక్కదాన్ని వెళ్తున్నందుకు కాదు, నా లగేజ్ చూసి అంత లగేజ్ ఉండింది నా దగ్గర. అండ్ ఆల్మోస్ట్ అనిల్ సగం లగేజ్ క్యారీ చేశారనమాట. వీళ్ళందరూ భయపడుతుంది, ఎందుకంటే ఇందుకనమాట, నేను కృష్ణుడి బొమ్మని క్యారీ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ లగేజ్ అంతా పాపం అనిల్ క్యారీ చేశారు. అప్పటికి తను 2 సీట్స్ బుక్ చేస్తాను, పక్కన పెట్టుకొని నువ్వు పడుకో అన్నారు. కానీ నేను వద్దొద్దు, ఒకటి చాలు, నేను కూర్చుంటాను అని చెప్పి నేనే వద్దన్నాను. ఇంకా కృష్ణుడి బొమ్మని పడుకోబెట్టి నేను మాత్రం కూర్చున్నాను అనమాట. బట్ కాసేపు కూర్చోగానే నా పని అయిపోయిందండి. మొత్తానికి కాసేపు పడుకొని కాసేపు కూర్చొని ఏదేదో కష్టపడి మేనేజ్ చేసి బెంగళూరు దాకా అయితే తీసుకొచ్చాను. కానీ బస్సులో ఉన్నంతసేపు కంగారే అనమాట, ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందో అని. మొత్తానికి ఎలాగోలా తీసుకొచ్చానమాట. చెట్టు అంతా చంపేసింది కాక మళ్ళీ. అసలు చూడు దాంట్లో ఏముంది, అయిపోయింది. అది అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. ఇంకా ఈ చెట్టు కూడా తినేసింది. ఇదిగో ఇది కొంచెం కొంచెం వచ్చిండిందిగా. ఏంటో నా చెట్లను టార్గెట్ చేసినాయి. నిన్న నేను చూడంగానే అనుకున్న, అబ్బా ఈ రెండు కొంచెం బాగా వచ్చినాయిలే అని అనుకుంటే చంపేశాడు. నెల నీ మీద వారం రోజు వదిలేను చూడు. నేను ఎర్లీగా బస్ దిగానండి. ఇంటికి వెళ్ళంగానే నా బాధ ఏంటంటే, ఫస్ట్ చూడడం నా ప్లాంట్స్ని చూసుకున్నాను. ఆ వచ్చి నా ప్లాంట్స్ తినేసింది అనమాట. అది నా కోపం అంతా అనిల్ తిడుతున్నాను రాగానే, నీ మీద వదిలేళ్ళాను, నువ్వు పాడు చేసేసావని. అండ్ ఇంకో కంగారు ఏంటంటే, కృష్ణుడి బొమ్మని కష్టపడి తీసుకొచ్చాను కదా, అది అందా డ్యామేజ్ అయిందా అని రాగానే చెక్ చేస్తున్నాను. అసలు ఎలా ఉంటుందో నాకు కంగారుగా ఉంది. ఫస్ట్ ఈ ప్యాకింగ్ తెంపుతుంటే కూడా బాధగానే ఉంది, ఎంత కష్టపడి ప్యాక్ చేసాను తెలుసా. బాగానే ఉంటుందిలే, ఏం కాదు కానీ. బాగానే ఉంటే పర్వాలేదు, బాగాలేకపోతేనే బాధ. అంత దూరం నుంచి మోసుకొచ్చినందుకు కష్టపడి రాత్రి అంతా నిద్ర మానుకోండి. కట్ చేయి దాన్ని. అమ్మో ఫ్లిప్కార్ట్ వాడు కూడా సరిపోడుగా ఈ ప్యాకింగ్ ముందా. తిప్పేదానికి ఒక అరగంట పట్టేటట్టు ఉందిగా. ఎందుకు ఖాళీగానే ఉంది? అవునా, నా బ్యాగ్ కాక ఇంకొక బ్యాగ్ ఉంది అంతే. వేస్తే ఉండేదేమో అయితే అట్టపెట్టలో వేసి. ఆయన ఇంకా ఎన్ని స్వామి,
పరా 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 అంటూ ఉంది. ఇక్కడ దాకా బాగా తెచ్చి అది ఇప్పేటప్పుడు డ్యామేజ్ చేసేటట్టు ఉన్నావు చూడు నువ్వు. ఇంకో ఈ పక్క పట్టుకోను చూడు. ఏం దుప్పటే చుట్టినావా? ఓకే బాగానే ఉందిలే. ఉంది కాదు బాగున్నారు. సరే అంత ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా తీసుకొస్తే ఏ డ్యామేజ్ లేకుండా కృష్ణుడి బొమ్మ వచ్చింది అన్నమాట ఇంటికి. అండ్ ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా నేను నా ప్లాంట్స్ చూసుకుంటున్నాను. ఒక్కొక్క ప్లాంట్ని చూసి చాలా బాధేసిందండి, అన్నీ డ్యామేజ్ అయినాయి. లీవ్స్ అన్నీ ఎల్లోకి టర్న్ అయిపోయాయి. దీనికి ఏదో ప్రోటీన్ ఏదో మిస్ అయింది సంథింగ్. ఈ చెట్టు ఇక్కడే ఉంది, ఎదగలేదు, దానికి వాటర్ లేవు. ఇది అయిపోయింది దీని సంగతి. అండ్ దీనికి వాటర్ ఎక్కువైనాయి. ఇది ఓకే ఓకే సో సో. ఇది ఎక్కడ చెట్టు అక్కడే ఉంది, ఇది కూడా ఎక్కడ చెట్టు అక్కడే, అన్నీ ఎక్కడి అక్కడే ఉన్నాయి. ఒక్క అరికప మాత్రం పోయింది. అండ్ ఇంకా అలా ప్లాంట్స్ని చూసుకున్న తర్వాత ఫ్రెషప్ అయిపోయి చిత్ర వచ్చిన తర్వాత పని చేయించేసుకొని నేను కాసేపు రిలాక్స్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామన్నమాట. నేను నా ఫేవరెట్ పొడి ఇడ్లీ తీసేసుకున్నాను. అండ్ ఇంటికి రాగానే చాలాసేపు పడుకున్నానండి. ఆ తర్వాత అనిల్ బిర్యానీ తీసుకొచ్చారు, ఫుల్గా బిర్యానీ తినేసి అండ్ పని చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అనిల్ ఏమో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారు, కానీ నాకైతే అట్లా కూర్చొని ఉండబుద్ధి కాలేదన్నమాట. కొంచెం పని అయినా అయినట్లే ఉంటుందనేసి కిచెన్ అంతా ఖాళీ చేసేస్తున్నాను క్లీన్ చేయించడం కోసం. అండ్ అనిల్ ఏమో సిరీస్ చూస్తూ బిజీ అయ్యారనమాట. చూసారా ఎక్కడవి అక్కడే మళ్ళీ పెట్టాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ఏ కబోర్డ్లోంచి తీసినవి అవన్నీ సపరేట్ సపరేట్గా పెట్టానమాట. ఇల్లంతా ఫుల్గా కిచెన్ ఐటమ్స్ తోటి నిండిపోయిందండి, హాలు బెడ్రూమ్స్ అన్నీ. అండ్ ఇది అనమాట కిచెన్ పరిస్థితి, మొత్తం కిచెన్ అంతా మెస్సీగా ఉందనమాట. అండ్ అనిల్ మధ్యలో కొంచెం హెల్ప్ చేస్తున్నారు, నేను మొయలేని ఏమైనా ఉంటే తీసి పెడుతున్నారు. దాని మీద స్పైస్ బాక్స్ ఉంది, అది తీసేసి పెట్టు. ఏది ఇటు ఇచ్చే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నేను తీసుకుపోయింది. పాపం అండి అనిల్కి, అవి తీసుకొచ్చేటప్పుడు కాలుకి ఏదో కొట్టుకుంది. నేనేమో ఇట్స్ ఓకే డబ్బా పడిపోయింది కూడా ఇట్స్ ఓకే అంటున్నాను. అండ్ వస్తువులన్నీ తీసేసామన్నమాట. ఇది కిచెన్ పరిస్థితి. యాక్చువల్గా సిలిండర్ తప్ప అన్నీ తీసేసాము. నేను ఇప్పుడు హిట్ అది కొట్టేసి క్లీన్ చేస్తాను అన్నమాట. అండ్ చూసారా బెడ్రూమ్లో నేను తీసుకొచ్చిన లగేజ్ అంతా ఉంది. అండ్ హాల్ మొత్తం కిచెన్లో ఉండాల్సినవన్నీ వచ్చి హాల్లో అండ్ బెడ్రూమ్లో ఉన్నాయి. అనిలేమో సేమ్ సిరీస్ చూస్తూనే ఉన్నారు. ఒక సైడ్ కృష్ణుడి బొమ్మ, ఒక సైడ్ మిగతా వస్తువులు. అండ్ ఈ బెడ్రూమ్లో అయితే ఫుల్గా నింపేశాను అనమాట. ఇవన్నీ ఆరిపోయిన గిన్నెలు అనమాట. వీనన్నిటినీ కిచెన్ క్లీన్ అయిపోగానే సర్దేయాలి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నాకు ఇంకా చాలా పని ఉంది, అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్స్లో చూస్తారు. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.